నమ్మ కోరికే ఆశీర్వను అన్ని వేళలా అందరికీ అమ్మ కోరికే ఆశీర్వను అన్ని వేళలా అందరికీ కర్ణుడి పాలిట వరమో శాపమో తెలియజాలదు ఎన్నటికీ తెలియజాలదు ఎన్నటికీ రాముని శిష్యుడగుట తన భాగ్యముగా భావించి కర్ణుడు బాణమేసి శిఖరాన్ని కూర్చిది శాంతికి గురువును గురి చేశాడు దివ్యాస్త్రములను వసగిన గురువు విజయోస్తని దీవించాడు శిష్యుని తొడనే తలగడ చేసి చెట్టు నీడ శయనించాడు చెట్టు నీడ శయనించాడు కమల్లే మారిన ఇంద్రుడు కర్ణుడి తొడ తొలి చేశాడు రక్తపు తటితో నిద్ర భంగమై పరశురాముడు లేచాడు అంతటి బాధకి వెరవని కర్ణుడు క్షత్రియుడని పొలపడ్డాడు నేర్చిన విద్య నిరర్ధకమౌనని కోపముతో శపించాడు సూతపుత్రుడని తెలిసి భార్గవుడు పశ్చాత్తాపము పొందాడు తన శాపానికి ఉపసంహారం లేనందుకు తెగ భగచాడు విశ్వకర్మచే నిర్మితమైన దివ్య ధనస్సును ఇచ్చాడు ప్రియ శిష్యుని మనసార దీవించి దివ్య రథముపై పంపాడు దివ్య రథముపై పంపాడు.